ఓటును వినియోగించుకోవాలి ఎందుకంటే ఓటు చాలా పవర్ఫుల్ ఎవరు మంచి నాయకులో మీరు చూస్ చేసుకొని వేసినప్పుడే మంచి నాయకులు వస్తారు ఇంట్లో కూర్చొని రాజకీయాల గురించి ఏదో ఒకటి మాట్లాడటం ఓటు వేయకుండా కూర్చోవడం అనేది కూడా మీరు కరెక్ట్ కాదు ఓకే మరి చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మొన్న పంచాయతీ ఎన్నికల్లో జగన్ గారి సుపరిపాలనకి ప్రజలు పట్టం కట్టి ఏ విధంగా స్వీప్ చేశారో ఈ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అంతకి డబుల్ గా స్వీప్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ రోజు ప్రతి క్యాండిడేట్ ని కూడా జగన్ మోహన్ రెడ్డి గారి లాగే ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో తన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆయన పనిచేసిన తీరుని అందరూ గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు ఏ క్యాండిడేట్ ఏ వార్డు అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్ మాత్రమే అందరూ ఓట్లు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇది ఒక గర్వంగా చెప్తున్నాం మా పార్టీలో మేమందరం కూడా ఉన్నందుకు సో ఆయన చేసిన ఈ సుపరిపాలనకి కంటిన్యూయేషన్ మరి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా అభివృద్ధి చెందే విధంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మా అభ్యర్థులందరూ కూడా గెలిచి జగన్ గారి పేరు నిలబెట్టే విధంగా ఆ మున్సిపాలిటీలను కార్పొరేషన్లు కూడా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అండ్ నా ఓటు నగిరిలో ఉంది నగిరి ఆడపడుచుగా మరి రెండు సార్లు నన్ను ఇక్కడి ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారు సో ఈరోజు నా ఓటుని వినియోగించుకొని మరి మూడో వార్డు ముని వాళ్ళ మదర్ నించున్నారు సో చాలా యాక్టివ్ మేడం సో చాలా హ్యాపీగా ఉంది మరి నా వార్డు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాను సో కొంతమంది వచ్చి ఓటేసి మా బ్లడ్ అంతా వైఎస్ఆర్ సిపిఏ గెలుస్తుందని చెప్పడం ఇప్పుడే వీడియో చూశాను నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే గత ఎన్నికల్లో వెన్నుపోట్లు పొడిచి ఆ వెన్నుపోట్ల నుంచి నేను తప్పించుకొని ఎమ్మెల్యే అయిన సంగతి రాష్ట్రంలో వాళ్ళకి తెలుసో లేదో కానీ నగిరి ప్రజలకు మాత్రం బాగా తెలిసిన విషయం అండ్ ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీలో మా క్యాండిడేట్ని ఓడించాలని అలాగే ఈ మున్సిపాలిటీలో చైర్మన్ వైఎస్ఆర్సిపి రాకూడదని ఎన్నో కుట్రలు పన్ని రెబల్స్ను వేయించి ఆ రెబల్స్ మీద వీడియోలు చేసి దేశ సేవ చేసినట్టుగా వాళ్ళు ఇక్కడ మేమేదో ప్రజలకు అన్యాయం చేసినట్టు పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేసినట్టు వాళ్ళు పెట్టిన లెటర్లు కానీ వీడియోలు కానీ జగన్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే తల్లిని తల్లి రొమ్ము పాలు తాగి తల్లిని గుండెల మీద తన్నకూడదు అంటారు సో మేము పార్టీని ఎలా ప్రాణంగా ప్రేమిస్తాం జగన్ అన్న అంటే మాకెంత అభిమానం గౌరవం మీ అందరికీ కూడా తెలుసు సో ఎన్నికలు అన్నప్పుడు అందరం కూడా మనకున్న గొడవలు కానీ మనకున్న ఈగోలు పక్కన పెట్టి తల్లిలాని మన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కానీ అక్కడ రాజకీయం చేసి ఎమ్మెల్యేనో లేదా ఇక్కడున్న క్యాండిడేట్నో ఓడించి వాళ్ళకి చెడ్డ పేరు తేవాలి అనుకుంటే అది పార్టీకి తెచ్చిన విషయం అది అందరూ గమనించాలి అండ్ హైకమాండ్ కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే ఈరోజు ఈ 18 నెలల కాలంలో మీరు చూస్తుంటారు ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధైతే రాష్ట్రంలో పరిపాలిస్తున్నారో అదే పరిపాలనని నగిరిలో కూడా మేము కొనసాగిస్తున్నామే కానీ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది పెట్టడం కానీ రౌడీజం చేయటం కానీ లేదా పార్టీ కాని వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అన్యాయం చేసింది ఎక్కడా లేదు కావాలంటే మీరు ఎక్కడైనా కూడా సర్వే చేసుకోవచ్చు సో ఈరోజు క్లియర్గా చెప్తున్నాను ఇప్పటికైనా వాళ్ళు మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సిపికి ఓటేస్తుంటే నిజంగా వాళ్ళు ఆ పార్టీలో ఉన్నందుకు మంచి పని అలా కాకుండా కేవలం పత్రికలకు మాత్రం చెప్తే అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే 14 ప్లేసుల్లో వాళ్ళు ఎక్కడైతే రెబల్స్గా వేశారో అక్కడ ఉన్న వాటిల్లో ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉన్నారు సో ఎక్కడా కూడా ఎవరు విత్డ్రా కూడా చేసుకోలేదు అండ్ రాత్రులలో డబ్బులు ఎలా పంచారు ఏ విధంగా వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ ఓడిపోవాలి టీడీపీ గెలిచినా పర్వాలేదని ప్రచారం చేశారో అన్నీ కూడా మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అవన్నీ కూడా హైకమాండ్కి తీసుకెళ్తాం ఖచ్చితంగా నగిరి పుత్తూరు బంపర్ మెజారిటీతో అందరం కౌన్సిలర్లు గెలవబోతున్నాం అలాగే చైర్పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తెచ్చే విధంగా ఒక మంచి వ్యక్తుల్ని పెట్టబోతున్నాం దాని ద్వారా రెండు మున్సిపాలిటీలను అభివృద్ధి చేయించి ఎవరైతే మమ్మల్ని వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారో వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా ప్రజల అభిమానం పొందుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు జై జగన్.